హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీలో చేరే ముందు ముద్రగడ మరో సంచలనం. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. కూటములు ఖరారయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ వామపక్షాలతో జతకట్టింది. వైసీపీ సింగిల్గా బరిలోకి దిగుతోంది. ఇదే సమయంలో గోదావరి జిల్లాలలో రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ తన రాజకీయ నిర్ణయం ప్రకటించారు. వైసీపీలో చేరడం పైన స్పష్టత ఇచ్చారు. ఎన్నికల పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ముద్రగడ స్వయంగా ప్రకటన చేశారు. ఈ నెల 14న తన కుమారుడితో సహా వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని పేర్కొన్నారు. భగవంతుడు దయవల్ల మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. దీంతో కొంతకాలంగా ముద్రగడ వైసీపీలో చేరడం పైన జరుగుతున్న చర్చ పైన స్పష్టత వచ్చింది. ముద్రగడ పద్మనాభం వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ పైన పోటీ చేస్తారని ప్రచారం సాగింది. పిఠాపురం నుంచి పోటీలో నిలుస్తారని భావించారు. అయితే ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ముద్రగడ గతంలో కాకినాడ ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటానని చెబుతూనే ఎన్నికలలో మాత్రం పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఇక గోదావరిలో ఈసారి పవన్ కళ్యాణ్ కాపు ఓటు బ్యాంక్ తన వైపు తిప్పుకుంటారనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరడం ద్వారా కాపు ఓటు బ్యాంక్ పైన గురిపెట్టింది. ఇప్పటికే చేగొండ హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. ఇక ముద్రగడ వైసీపీలో చేరిన తరువాత గోదావరి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.